Abatalu, Avastavalanu Artha Sachalanu Vakachotaka Cherchi, Kattukathalu Raitamlo, Yellow Media and Minchinavaru, Yavaruntar. Chandrababu Rajakiya Prayochanala Kosam, Kakama Kathalu Cheppukuntu, Prajalanu Tappudova Pattinchalani Chustunnaru. Deeniki Nidarshaname, CM Kanuvayiku Antupadda Raitulu Antu, Pakka Pranalika Prakaram, TDP Netalu Adina Drama. Daniki Eenaduto Patu, Toka Media Chestunna Dushpracharam. పేదలందరికీ ఇళ్ల పథకం కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక మహా యజ్ఞాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు 72,000 ఎకరాలను ఇళ్ల పట్టాల రూపంలో పంపిణీ చేయడం జరిగింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది దాకా లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిన పట్టాల విలువ 75,000 కోట్ల రూపాయల పైమాటే. ఇందుకోసం 5,000 ఎకరాలకు పైగా భూములను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ కొనుగోలు కోసం 10,243 కోట్లను ఖర్చు చేస్తుంది. ఆయా యజమానుల దగ్గర నుంచి భూములను కొనుగోలు చేసిన తర్వాత ఎప్పటికప్పుడు చెల్లింపులు కూడా చేస్తుంది. ఇంత పెద్ద కార్యక్రమంలో అక్కడక్కడ సమస్యలు రావడం సహజం. కొంతమంది కోర్టు కేసులు వేశారు. ఈ వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించమని, అవసరమైతే కోర్టు వెలుపల ఒప్పందాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇళ్ల పట్టాల కోసం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పూతులు నాగేపల్లిలో 90 మందికి చెందిన 210 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. రైతుల ఆధీనంలో ఉన్న ఈ అసైన్డ్ ల్యాండ్స్ కోసం భూసేకరణ చట్టం ప్రకారం అధికారులు పరిహారం నిర్ణయించారు. ఇందులో అంటే 98 మంది రైతుల్లో 38 మంది రైతులు పరిహారాన్ని తీసుకున్నారు. మిగిలిన వారు ఈ పరిహారం నచ్చక కోర్టు కేసులు వేస్తారు. వివాదం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. ఈ వివాదం పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ వాస్తవాలన్నింటినీ వక్రీకరిస్తున్న ఎల్లో మీడియా తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తోంది, ప్రసారం చేస్తోంది. సీఎం కానువాయికి అడ్డుపడ్డ రైతులు వారికి ప్రభుత్వం న్యాయం చేయడం లేదన్నట్టుగా కట్టుకథలు చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కానువాయిను రైతులు అడ్డుకునే ప్రయత్నం పక్కా ప్లాన్తోనే చేస్తారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. రైతులకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం అనేది గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించినదే అని, ఒకసారి కోర్టులో పరిహారాన్ని డిపాజిట్ చేసిన తర్వాత దాన్ని పెంచడం అనేది ఉండదని, ఇది చట్టమని ఆయన వివరించారు. పరిహారం పెంచడం సాధ్యం కాదని అప్పుడే రైతులకు చెప్పానని, కానీ కొందరు చీప్ ట్రిక్స్ చేస్తూ కొంతమంది రైతులను రెచ్చగొట్టి సీఎం కానువాయిని అడ్డుకునేలా చేశారని ఆయన అన్నారు. రైతుల తరఫున పోరాడిన వాళ్ళు ఏదైతే కోర్టులో డిపాజిట్ చేశారో చట్టపరంగా ఇంతే వస్తుందని చెప్పి వాళ్ళు డిపాజిట్ చేశారు. ఎప్పుడు డిపాజిట్ చేశారు? టీడీపీ గవర్నమెంట్ డిపాజిట్ చేశారు. కాబట్టి మేమేమీ చేయలేము, అలా చేస్తే అన్ని చోట్ల వస్తుంది సమస్య అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ అధికారులు రాసి పంపించినారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. కోర్టులో ఉన్న నష్టపరిహార వివాదం పరిష్కారం కోసం కలెక్టర్ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరోపక్క రైతులను రెచ్చగొట్టడానికి, తద్వారా వార్తల్ని వండుకోవడానికి, వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లడానికి ఈనాడు లాంటి పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు కోసం ఎంతకైనా తెగించడమే ఎల్లో జర్నలిజం విధానం.